మిర్చి పంట వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఖమ్మం జిల్లా కల్లూరు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం బ్రహ్మరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర కిసాన్ సెల్ కమిటీ ఆదేశాల మేరకు కల్లూరు ఆర్డీఓకు మిర్చి పంట వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మిర్చి పంటకు తామర పురుగు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దానికి తోడు మిర్చి పంటకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతును రాజు చేయడమే మా లక్ష్యమని, ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాలు రైతులు నష్టపోయే బాధలో ఉంటే రైతు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని, రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముసలికన్నీరు కారుస్తున్నారని వారు పేర్కొన్నారు. కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకి సమర్పించడం జరిగింది. మిర్చి పంట వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 1,00,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. పలకారం మరలపాడు ఈ జబ్బు వల్ల 2 ఎకరాలు నష్టపోయిందండి. అసలు ఏ ఒక కోత పిండం కూడా లేదు. దాని గురించి మేము అడగటానికి ఇక్కడ ఆర్డీ ఆఫీస్కి వచ్చినామండి. ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా? ఎకరానికి దాదాపు 2 లక్షలు చిల్లర అవుతుంది. దీన్ని మళ్ళీ ఈ నలుపురుగు బాటలేదు. ఈ మిర్చి మేము 2 ఎకరాలు వేసామండి. 1 ఎకరానికి వచ్చేసి ఇది 2,50,000 పెట్టుబడి అయింది. అయినా ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ పూత రాలేదండి. పూత రాలేదు, ఆకు కూడా మొత్తం రాలిపోయి ఒక కాయ కాయలేదండి. అసలు ఎకరానికి ఏరుకుంటే ఒక కింటా కూడా కావండి. మొత్తం నల్లి వచ్చేసి మాకు పూర్తిగా నాశనం అయిపోయిందండి. అందుకోసం మాకు ఈ ధరను ఎంతకంత ఎక్కువగా 1,50,000 ఎకరానికి ఇప్పించాలని కోరుతున్నాం. చూస్తే ఇది చూస్తేనే అర్థమవుతుంది, రైతు అనేవాడు